హాయ్ నేను సతీష్ నిన్న ఎపిసోడ్ అయితే చాలా బోరింగ్ అని చాలామంది ఫీల్ అయ్యారు కదా మరి ఇవాళ ఎపిసోడ్ ఎట్లా ఉంది ఫుల్ రోరింగ్ ఫైరింగ్ ఫైటింగు లాఫింగు అన్ని షడ్రుచులు రుచులు కల్పించిన ఎపిసోడ్ కదా ఇది ఫుల్ ఫుల్ మిల్స్ లాంటి ఎపిసోడ్ కదా ఇది ఇలాంటి ఎపిసోడ్స్ వస్తే మాత్రం నిజంగా పండగ ఆడియన్స్కి అబ్బా భలే ఉంది భలే ఉంది నిద్ర చూస్తాను మరి ఎపిసోడ్ రివ్యూ చెప్పేటప్పుడు ఎక్కడది ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని పాయింట్ వైజ్గా చెప్పుకుంటూ పోతా నేను ఈ పాయింట్లో వీళ్ళు రాంగు ఈ పాయింట్లో వీళ్ళు రాంగు అట్ట ఎక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది పాయింట్ పాయింట్ వైజ్ లేక అంతే తప్ప ఒక దగ్గర ఒక కంటెస్టెంట్ బిందు రాంగ్ అంటే మొత్తం బిందు రాంగ్ అని కాదు అఖిల్ రాంగ్ అంటే మొత్తం అఖిల్ రాంగ్ అని కాదు మహేష్ బెట్ట రాంగ్ అంటే రాంగ్ అని కాదు పాయింట్ వారీగా వెళ్దాం ఎక్కడ ఎవరు ఎట్లా బిహేవ్ చేశారు ఎవరు అనేది సో క్లియర్గా ఎండవరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది షడ్రుచులతో కూడుకున్న భోజనం లాంటిది అనమాట ఈ ఎపిసోడ్ మంచి ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నా అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ ముమైద్ ఖాన్ అజయ్ గురించి డేట్ ఎట్లా అయింది నేను చెప్పు అనేది కదా లేదంటే గుద్దుత అని చెప్పేసి అడగడం చూస్తే మరి మీకు ఎట్లా అనిపించింది అని ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తారు అజయ్ ముమైత్ డేట్ టాస్క్ అట్లాగే ఈవేళ కూడా ఏంటంటే ఆ ఫ్రెండ్గా వైపుస్ ఇవ్వట్లేదు మా ఫ్యామిలీ అంతా చూస్తున్నారు ఓపెన్గా చెబుతున్నా ఫ్రెండ్ జోనా వేరే జోనా అని చెప్పేసి ఈవిడైతే లవ్ అటు అటువైపు అయితే ఒక పాజిటివ్ వైబ్ ఇస్తు ఇస్తున్నట్టుగా లవ్ మాదిరిగా ఫీల్ అవుతూ ఉంది బట్ ఆయనైతే ఫ్రెండ్ జోన్ అయితే ఓకే వేరే ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళని అని చెప్పాడు అని అట్లాగే కూడా అదేంటి బాగాలేదు ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నా నువ్వేంటి ఇద్దరికీ నచ్చాలి కానీ ఒకరి వైపు చేయబొట్టుకుని వెళ్ళిపోవడం తప్పు అని చెప్పడం చాలా నేక్గా చెబుతూ వస్తున్నాడు ఇవేమంటది అవతల ఎక్స్ప్రెసివ్ కాదు నేను ఎక్స్ప్రెసివ్ ఓపెన్గా చెప్పేస్తున్నా లౌడ్గా చెప్పేస్తున్నా అంతా చెప్పేస్తున్నా మరి అతనికి లేనప్పుడు నాకు ఎందుకు ఎందుకట్ట వైబ్ క్రియేట్ చేయాలి ఆయనే చెప్పాడు మంచి వైబ్ ఉంది పాజిటివ్ వైబ్ ఉంది వైబ్ కనెక్ట్ అవుతుంది వైబ్ మ్యాచ్ అవుతుంది అని చెప్పి చెప్పడం చూస్తే అఖిల్ అప్పటికే అన్నాడు ఏంటి అశురితో అయినట్టుగా నీతో అవుతుందా అంటే లేదు ఓన్లీ నాతోనే చెప్పాడు అని చెప్పేసి ఇవిడైతే చేస్తుంది అఖిల్ కూడా కెమెరాలు ఉన్నాయి కదా డైరెక్ట్ చెప్పలేకపోతున్నాడు బట్ ఫీల్ ఫ్రెండ్గా ఫ్రెండ్ మాత్రమే ఫీల్ అవుతున్నాడు అంటే మొమైతే మాత్రం ఒప్పుకోవట్లేదు అతను చెప్పట్లేదు కానీ అతని వైపు కూడా ఉందని మాదిరిగా ఇవి ఫీల్ అవ్వడం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా మొమైతే కానీ స్ట్రాటజీ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే వయస్ పరంగా చూసినా ఆయన చాలా తక్కువ ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ కూడా ఉంది సరే మళ్ళీ మీరు అనొచ్చు లవ్కి ఏజ్ గ్యాప్ అని కానీ ఇక్కడ వైభేతికి లేదు కేవలం ముమ్మైతే స్ట్రాటజిక్గానే నాకు ఇది ఎందుకంటే వన్ వీక్ ముమైతే వన్ వీక్ కంటెస్టెంట్ అనే పేరు అయితే ఇప్పటికే వచ్చేసింది అవి ఫస్ట్ సీజన్లో వచ్చేటప్పుడు కొద్ది రోజులు ఉండగానే ఈసారి రావడం వెళ్ళిపోవడం మళ్ళీ వైల్డ్ కట్టుగా వచ్చి మళ్ళీ కూడా ఇప్పుడు వెళ్ళిపోతే సో ఖచ్చితంగా వారం రోజులే ఉండి వెళ్ళిపోద్ది లెక్క అది ఉంటుంది కనుక ఇసలు ఉండాలనే సిగరెట్ మానేస్తే అని చెప్పడం కానీ అని కూడా ఏంటంటే అప్పుడు కూడా సిగరెట్ వల్ల వెళ్ళిపోయినాం అనుకోవడం కానీ ఇప్పుడు కూడా కంటిన్యూ చేసేది ఏంటంటే ఒక స్ట్రాటజీగా వెళ్తుంది అయితే ఇదంతా చూస్తే దానికి బదులు ఒక మేము చేయమంటే ఖచ్చితంగా సింపుల్గా మా మనమే సినిమాలో బ్రహ్మానందం అంటాడు కదా ఆవిడ నన్ను ప్రేమించింది నేను ప్రేమించబడాల్సి వచ్చింది అన్న మాదిరిగా అనిపించింది కాకపోతే మరీ సిల్లీ కాకపోతే మా మధ్య స్ట్రాటజీ వేస్తే మరి ఇలాంటి స్ట్రాటజీ ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవుద్దా వైబ్ క్రియేట్ అవుతుద్దా కరెక్ట్ కాదు కదా అని నాకు అనిపించింది మరి మీకే అనిపించి చెప్పండి నెక్స్ట్ వన్ ఈ ఫ్యామిలీ టాస్క్ అయితే స్కిట్లో శివ ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేశాడు ఎక్కువ హాడవాడు చేశాడు మిగతా అందరికంటే ఎవరు పాత్ర వాళ్ళు చేశారు మరి శివ అయితే ఒక లెవెల్కి వెళ్ళిపోయి మరి ఎంటర్టైన్ అయితే చేసాడు ఇక తర్వాత మళ్ళీ ఈ శివ కూడా బిందుతో కూడా ఇదే మాట అంటాడు స్టార్ట్లో నాకు శివతో శివ బిందు బిందు అన్నారు నేనే ఎంకరేజ్ చేసుకున్నాను నాయంత నేను నాకు ఓకే అనిపించింది బట్ హట్ అనిపించేటప్పుడు చెప్పాలి కదా వాడే ఎంకరేజ్ చేశారు స్టార్టింగ్లో అన్నట్టు వీళ్ళ గురించి మళ్ళీ అజయ్ అండ్ ముమైత్ ఖాన్ గురించే మాట్లాడతారు అట్లాగే ముమైత్ ఖాన్ కూడా అఖిల్తో కూడా చెప్తాడు అఖిల్ నువ్వు అడిగావు దేనికి అసలు గేమ్ కోసం వచ్చావా అజయ్ కోసం వచ్చావు కదా ముమేత అంటుంది అఖిల్తో అజయ్ కోసం వచ్చావా గేమ్ కోసం వచ్చావు కదంటే నేను రెండింటి కోసం వచ్చాను ఆవిడ చెప్పడం కరెక్ట్ కాదు అనిపించింది ఆయన కూడా చెప్తాడు ఇంట్లో ఎవరి మీద లేదు అసలు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆయనకి వచ్చేంతవరకు ఏమీ కూ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేవరకు ఏమో చేసుకోవడానికి నువ్వెందుకు చెప్తావు బాబు ఆ బూబు నువ్వెందుకు చెప్తావు ఈ హౌస్లో అందరికీ తెలుసు అతనికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఇప్పుడు అంటే క్లియర్గా కరాఖండిగా చెప్పినా సరే అవిడైతే వినే పరిస్థితి లేదు సో అజీక్ అయితే పాపం ఇంకా ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయేమో వన్ సైడ్ లాగా గత సీజన్ ఫైవ్ ఏది సీజన్ లాగా చూసాం మానసులో నలిగిపోయే పరిస్థితి వస్తుందేమో మరి కూడా అట్లాగే నెక్స్ట్ బెస్ట్ వరస్ట్ టాస్క్ అయితే నడిచింది కదా ఈ టాస్క్ వచ్చేటప్పుడు అయితే ఇంకా ఏంటది అషు స్టార్టింగ్ వస్తుంది బిందుకేమో కాయిన్స్ కాపాడుకోవాలి కాపాడుకోకుండా కూర్చొని సింపుల్గా వదిలేసావు కాయిన్స్ తీసుకున్నా ఫైట్ చేయలేదు గేమ్ లైట్ తీసుకున్నాం వ్యాలిడ్ పాయింట్ నో డౌట్ ఆ రోజు రివ్యూలు కూడా నేను చెప్పా యాక్చువల్గా చెప్పేది కూడా ఏంటంటే సరే కాయిన్స్ తీసుకుంది కానీ నువ్వు వదిలేస్తావు అది వదిలేయడం ఏంటి ఫైట్ చేయాలి కదా అడగాలి కదా ఇప్పుడు అడిగాను కదా ఎవరైనా చేస్తారు హమ్ తీసికి ఎట్లా వదిలేస్తావు అది కరెక్ట్ కాదని చెప్పి వరస్ట్ ఇవ్వడంలో తప్పులేదు కరెక్ట్గా ఇచ్చింది అనిపించింది అట్లాగే అఖిల్ కూడా వచ్చి సేమ్ కేర్లెస్గా ఉన్నావు త్రీ టైమ్స్ చెప్పాక కూడా తీసుకోలేదు నీవల్ల గేమ్ పాస్ అయిపోయింది మాకు ఇబ్బంది అయింది ఆయన కూడా నో డౌట్ మంచి పాయింట్ ఆ టాస్క్ కట్టాడితే గట్టిగా ఆడాల్సింది కొట్లాడాల్సింది ఫైట్ చేయాల్సింది ఎంతవరకు అయినా పోరాడాల్సింది నెక్స్ట్ కూడా వచ్చి బిందు చాలాసార్లు కాయిన్స్ జాగ్రత్త కనీసం ఫోర్ ఫైవ్ టైమ్స్ చెప్పాను నేను ఇప్పుడు మనకి ఇంతవరకు తెలిసిందండి హమీద త్రీ టైమ్స్ చెప్పాను అయినా సరే నువ్వు వదిలేసాపుడు నేను లేపేసాను నేనైతే ఫోర్ ఫైవ్ టైమ్స్ చెప్పే ఇంకా చాలాసార్లు కూడా చెప్పి ఈ పదం కూడా వరడు బట్ నువ్వు డీల్ కూడా మాట్లాడింది ఏంటి కరెక్ట్ ఇక్కడ క్లారిటీ అయితే పర్ఫెక్ట్ క్లారిటీ ఇచ్చాడు శివ డీల్ అండి హమీదతో ఆమె కాయిన్స్ తెచ్చి నీకు ఇస్తుంది నువ్వు రోబోస్ ఆమెకే అమ్మాలి ఇది కదా డీలు వేరే అశోకో అర్యానకో కాకుండా నీకు మాత్రమే కాయిన్స్ ఇస్తుంది నువ్వు మాత్రమే బొమ్మలు ఆమెకి బొమ్మలు తెచ్చేస్తుంది నువ్వు మాత్రమే కొనుక్కోవద్దు కదా డీలు సో కాయిల్స్ని ఇవ్వాలి బొమ్మలైతే ఆవిడ తెచ్చి నీకు మాత్రమే అమ్ముతుంది ఇది డీలు ఇంతవరకే డీలు కానీ కాయిల్స్ లేపేస్తుందని లేపకూడదని ఇది కాదు కదా డీలు అని చాలా క్లియర్గా చెప్పాడు ఆయన రోబోస్ ఆవిడ తెచ్చిస్తుంది హమీద నువ్వు కాయిన్స్ ఇవ్వాలి మీ ఇద్దరే ఆవిడ అమ్ముతుంది నువ్వు కొనుక్కోవాలి ఇంతవరకే డీల్ ఇంతవరకే మాట్లాడింది ఆ విషయం కాకుండా ఆవిడ కాయిన్స్ లేపేయకూడదని కానీ దొంగతనం చేసుకోకూడదని బిగ్ బాస్ ఇచ్చాడు కదా డీల్సే మాట్లాడుకుంటారో బేరాళ చేసుకుంటారు ఏం చేసుకుంటారు మీ ఇష్టం తాంబూలు ఇచ్చేసంతో అందుకు చావండి అని మాదిరిగా టాస్క్ ఆయన కూడా డిజైన్ చేసింది ముగ్గురు 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 చెక్కిన సపోర్ట్ 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 లెక్క ఇప్పుడు అశు టీంకి అశు టీం వాళ్ళు చేసుకునేటట్టు అట్టనే కరియానా చేసుకునేటట్టు బిందుకు బిందు చేసి ఎవరి గ్రూప్ వాళ్ళు ఆడుకోండి నచ్చినట్టు ఆడుకోండి వెచ్చలవిడిగా లూప్ హోల్స్ వెతుకుంటారు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన టాస్క్ ఇది ఇక్కడ గ్రూప్ గేమ్స్ ఫ్రెండ్ గేమ్స్ దోస్తులు ఏమి లేవు బేరాల ఆడుకోవచ్చు చేదర చేసుకోవచ్చు అనే మాదిరిగా ఉంది సో అక్కడ క్లియర్గా చెప్పాడైనా శివ కూడా చెప్పిన పాయింట్ కరెక్టే సో ఏమాత్రం తెలిస్తే నువ్వు ఎంత ఈజీగా వదిలేస్తావు అంటే నేనే లేపేసేవాడు నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా శివ ఇట్లాగ చేసినా చేసినా ఆశ్చర్యపోవటర్లా ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆ టాస్క్ తర్వాత అప్పుడు ఆవిడ రియాక్ట్ అయ్యే విధానంలో ఫైర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా గట్టిగా అడిగి ఉండుంటే ఈరోజు హమీద కూడా భయపడేది కనీసం మూడు వందల ఒక నూట యాభై నూట యాభై డీల్ అనే కుదిరేది ఆవిడ కూడా ఏంటి మరి ఇప్పుడు మాట్లాడు అంటే డీల్ మాట్లాడుకునే మాదిరిగా మాట్లాడింది ఇప్పుడు ముందు మాట్లాడుకున్న ఆ డీల్ వరకు ఒక బ్రేక్ అయింది తర్వాత కూడా మళ్ళీ ఏంటి మా హెల్ప్ చేస్తున్న మాట ఇచ్చిన మాట తప్పింది కానీ ఇక్కడ చెప్పకపోవడం వల్ల ఎట్లయింది అయితే ఇక్కడ శివ అయినట్టుగా నేనే లేపేసేసేవాడి అంటే తప్పులేదు నాట్ ఓన్లీ శివ ఎవరైనా లేపేస్తారు తర్వాత కూడా ఎందుకంటే ఇవిడంత అశ్రద్ధగా ఉంటుంది పట్టించుకోదు లైట్ తీసుకుంటుంది ఏ ఊరంతా ఆ హరియానతో కొట్లాడి వీళ్ళతో కొట్లాడి వాళ్ళతో కొట్లాడి ఎంత ఫైటింగ్లు చేసే బిందు దగ్గర అయితే సింపులుగా లేపేయచ్చు నాకు ఫీలింగ్ క్రియేట్ చేసింది ఎవరంటే హండ్రెడ్ పర్సెంట్ బిందుయే ఈ టాస్క్కు ముందు వరకు బిందు ఒక లెక్క ఈ టాస్క్ తర్వాత బిందు ఒక లెక్క హౌస్ మేట్స్ విషయంలో ఏంటంటే ఈజీ టార్గెట్ ఎవరు సింపుల్ టార్గెట్ ఎవరు అంటే అంతకుముందు భయపడేవారు అమ్మో బిందు పాయింట్ మాట్లాడుతుంది అమ్మో బిందుతో జాగ్రత్తగా ఉండాలి అమ్మో ఆవిడ గేమర్ ఆవిడ టైగర్ ఆవిడ ఫైటర్ ఇట్లా ఉండేది ఈ గేమ్ తర్వాత ఏ లైట్ తీసుకుంటున్నా పర్లేదా లేపేయచ్చు ఇంకా ఇల్లంతా వెతకక్కర్లా అక్కడికి వెళ్ళిపోవచ్చు చాలు మనకి వర్కౌట్ అయిపోద్ది అని చెప్పేసి ఒక థాట్ జనరేట్ చేయిందంటే కేవలం బిందు రియాక్ట్ కాకపోవడం వల్ల హమీద విషయంలో లైట్ తీసుకోవడం వల్ల సో శవ చెప్పిన పాయింట్ కూడా కరెక్టే ఆ డీల్ కూడా క్లారిటీ అయితే ఇచ్చాడు అట్లాగే అనిల్ సేమ్ గేమ్ కాయిన్స్ నువ్వు అంత ఈజీ వదిలేసో సేఫ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాను సో నలుగురైతే ఆవిడకి వరస్ట్ ఇవ్వడంలో కరెక్ట్ అనిపించింది అట్లాగే నెక్స్ట్ శ్రవంతి వచ్చి హమీదకు కెప్టెన్సీ టాక్లో అషూతో ఆ డిస్కషన్ పర్సనల్ కానీ ఆ టాపిక్ అని ఆ సేమ్ ఆ టాపిక్ సంబంధించి వాళ్ళిద్దరు అంటే గివప్ సాక్రిఫైస్ ఉంది కదా నాకు నువ్వు చెయ్యి నీకు హెల్ప్ చేస్తే నెక్స్ట్ టాస్క్లో సాక్రిఫైస్ నెక్స్ట్ నెక్స్ట్ టాస్క్లో సపోర్ట్ ఆ షూతో మాటించుకోవడం పుచ్చుకోవడం అది అని చెప్పింది నెక్స్ట్ వన్ మహేష్ వచ్చి హమీదకు బిందు నమ్మి కాయిన్స్ పెట్టింది ఆమె అమాయకత్వం కావచ్చు మూర్ఖత్వం కావచ్చు రెండు పదాలు కరెక్ట్ పదాలే వాడాడు అమాయకత్వం కావచ్చు మూర్ఖత్వం కావచ్చు అంటే హమీదేవ్ నేను చెప్పలేదు కదా నన్ను ట్రస్ట్ చేయమని అని చెప్పింది అయితే ఇక్కడ మహేష్ విట్ట ఇంకోటి ఏమంటే రోబస్ అశోక్కి ఇచ్చేమన్నావు కదా తర్వాత నువ్వు అశోకు అట్లాడారు ఫైనల్గా కెప్టెన్స్ కంటెండర్గా నలుగురు ఉండేటప్పుడు అశోక్తోనే నీకు ఫైట్ వచ్చింది సో దానివల్ల నువ్వు కూడా లాస్ అయిపోయి బిందుని ఎట్ అయితే నువ్వు ఫెయిల్ అయ్యేటట్టు జీరో చేసేసావు నువ్వు కూడా ఫైనల్గా జీరో అయిపోయావు ఇది నాకు నచ్చలేదు అదే ఒకవేళ నువ్వు అర్యానక్కి ఇచ్చుకొని ఉంటే బాగుండు కదా అని అయితే మహేష్ విట్ట చెప్పాడు అయితే ఇక్కడ మహేష్ విట్ట అనుకున్నంత అమాయకురాలు ఏం కాదు హమీద ఎందుకంటే హమీద అర్యానకి ఇస్తేమద్ది హమీద ఎంతసేపు నేను సింగిల్ నేను సోలో నా ఆట నా గేమ్ నేను 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 అనేది తన ఇండివిజువల్ వండుకునేదానికి ఉండడానికి ఇండివిజువల్గా ఆడుకునేదానికి ప్రయత్నాలు చేస్తుంది మ్యాక్సిమం గ్రూప్తో ఫ్రెండ్లీగా ఉంటుంది తప్ప గ్రూప్ గేమ్ ఆడేదానికి ఇష్టపడదు పెద్దగా సో సోలో పర్ఫార్మెన్స్కు ప్రయారిటీ ఇస్తుంది అట్టన్ టైమ్తో సపోర్ట్ ఏమొస్తుంది ఆవిడకి ఇవ్వడం వల్ల అదే ఇక్కడ బిగ్ టీమ్ ఉంది కదా వీళ్ళదైతే అశోక్కి అఖిల్ సపోర్ట్ ఉంది అజీ సపోర్ట్ ఉంది వీళ్ళందరూ సపోర్ట్ ఉంది కనుక వీళ్ళది పెద్ద టీం కదా ఇక్కడ హ అశోకి సపోర్ట్ చేయడం వల్ల ఈ టీం అందరికీ సపోర్ట్ చేసినట్టే నెక్స్ట్ లెవెల్లో ఆ టీం అంత సపోర్ట్ తనకు వస్తుందని ఆశించింది అంత తెలివిగా ఆలోచించింది కనుక హమీద ఇక్కడైతే ఖచ్చితంగా అశోకే సపోర్ట్ చేసింది ఆ సపోర్ట్ కూడా ఎట్టాగంటే మహేష్ బిట్టాకి హెల్ప్ చేసినట్టుగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంతిమంగా లబ్ధి తనకే జరిగేటట్టు మహేష్ విట్టాకి ఇచ్చి అట్లాగే ఎవరు అశోక్ అశో దగ్గర కాయిన్స్ తెచ్చుకుని రోబోస్ ఇచ్చుకునేటట్టు ఇదంతా డీల్ అటెండ్ అశోకు లాభం జరిగేటట్టుగా ఇక్కడ మహేష్ వెట్టకు జరిగేటట్టుగా అంతిమంగా తన లబ్ధి పొందేటట్టుగా ఒక పెద్ద టీంకి సపోర్ట్ చేయడం వల్ల పెద్ద టీంలో పెద్ద గ్రూప్లో ఉండే సభ్యులకి మద్దతు ఇవ్వడం ద్వారా నెక్స్ట్ లెవెల్లో తనకు సపోర్ట్ వస్తుందని చాలా తెలివిగా ఆలోచించి అయితే వెళ్ళింది మహేష్ వెట్ట అనుకున్నంతగా బిందు అయిపోయినంత ఈజీగా ఎవడైతే అమాయకంగా ఇరుక్కోలా అమాయకంగా ఫెయిల్ అయిపోలే అమాయకంగా బలైపోలే చాలా తెలివిగా ఆడుకొచ్చింది అట్లాగే నెక్స్ట్ హమీద ఆ కత్తిపోట్ల తర్వాత నీ బిహేవియర్ నచ్చలేదు ఆయన పాయింట్ ఆయనకి నచ్చలేదు ఆయన చెప్పి చెప్పిన తర్వాత నువ్వు ఎట్టా పొడితోనే పెద్ద పెద్ద అరుపులు కేకలు ఏడ్ చేసి అంత రియాక్ట్ అయితే కరెక్ట్ అనిపించింది ఆయన పాయింట్ పాయింట్తోనే చెప్పాడు అట్టగే మిత్ర ఆ హావీ కాయిన్ సరిగా పంచలేదు అందుకని అని చెప్పి వ్యాలెడ్ పాయింట్ ఒకే దగ్గర అన్ని కాయన్లు ఉంచుకున్నప్పుడు షేర్ చేయొచ్చు కదా అని షేర్ చేయరు కానీ మిత్ర ఆ పాయింట్ అయితే చెప్పింది అట్టగే నటరాజు మాస్టర్ శివ ఇన్ని రోజులు సపోర్ట్ చేసి అందరికి బిందు ఇన్ అందరికీ సపోర్ట్ చేసి శివకు సపోర్ట్ చేసి శివ కూడా ఇన్ని రోజులు సపోర్ట్ చేసి సమయం వచ్చేసప్పుడు వదిలేసావు నీ వల్ల ఆమె అందరికీ విరోధయిపోయింది నీకు ఫ్రెండ్గా అంచులంచులుగా సపోర్ట్ చేస్తే నువ్వు ఎట్లా వదిలేయడం కాదు నీ ఏంటంటే కాయిన్స్ కాదు ఆవిలు కూడా తెచ్చి పడేసి వంటలు అయితే నాటరాజు మాస్టర్ ఒక రకంగా చెప్పాలంటే కరెక్ట్గానే చెప్పాడు అనిపించింది ఎందుకంటే అయితే శివ ఇంటెన్షన్ ఏంటి ఇక్కడ సంచాలకరాలుగా ఫెయిర్గా ఆడతారని అట్లాగే ఇక్కడ ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది తప్పులేదు ఇక్కడ నడరాజు మాస్టర్ చెప్పింది కరెక్ట్ ఒక ఫ్రెండ్గా ఉండాలి కదా ఎన్ని రోజులు ఉండి ఇప్పుడు వదిలేస్తే ఎట్లా అనేది ఒక కొంతవరకు వ్యాలెడ్ పాయింట్ అయితే శివ ప్రయారిటీ ఏంటి ఇక్కడ ఇప్పుడు అషు రోబోస్ ఉండేటప్పుడు అఖిల్ వెళ్ళి అజయ్కి నూట యాభై నాకు నూట యాభై ఇచ్చి బొమ్మల మొత్తం నీకు తెచ్చి ఇచ్చేస్తున్నాడు అట్లాగే అరే దగ్గరికి పోయి మహేష్ పెట్ట కానీ వీళ్ళు కూడా మాట్లాడుకున్నారు అట్లాగే బిందువు దగ్గర ఉండేటప్పుడు మరి శివ ఫస్ట్ ఎవరి మీద హోప్స్ పెట్టుకుంటాడు ఆవిడ దగ్గర రోబోస్ ఉండేటప్పుడు కాయిన్స్ తెచ్చి నీకే ఇచ్చేస్తా నువ్వే నాకు ఆ రోబోస్ తెచ్చి ఇచ్చేస్తా కాయిన్స్ నాకు ఇచ్చేస్తాను ఖచ్చితంగా శివ కూడా మాట్లాడుకుంటాడు కదా ఆవిడ ఎక్స్పె ఆయన ఎక్స్పెక్టేషన్ చేయడంలో తప్పు లేదు కదా అమ్మయ్య బిందు దగ్గర ఉన్నాయంటే నాకు నోట్ డోక నేను పడాల్సిన కష్టమంతా పడతా రోబో కాలు చేయో తలకయ్యేది ఇచ్చేస్తా బిందుకు మాత్రమే అమ్మేస్తా బిందు దగ్గర నుంచి అయితే డబ్బులు తెచ్చుకుంటాను ఒక అంచనా ఉంటుంది కదా ఎవరు ఫ్రెండ్ దగ్గర వాళ్ళు బిగ్ బాస్ ఇచ్చేటప్పుడు ఇది గ్రూప్ గేమ్ అని క్లియర్గా చెప్పినట్టు కదా డీరెక్ట్గా మీరు డీల్స్ కుదుర్చుకుంటారు బేరాలు చేసుకుంటారు ఏమంటా చేసుకుంటారో చేసుకుంటే చేసుకుంటే చేసుకుని పదే పదే టాస్క్ ముగిసే సమయానికి కూడా ఇంకా ఏమైనా ఉంటే మాట్లాడుకుని సెటిల్ చేసుకుని క్లియర్గా చెప్పినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎవరు తన ఫ్రెండ్ నుంచే తనకు సపోర్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాడు అట్లాంటిది అప్పుడు అంత ఈజీగా వదిలేసేటప్పుడు మరి హమీద అంత అవలయలగా ఎత్తుకుపోయేటప్పుడు ఇప్పుడు ఈయన కూడా టెన్షన్ స్టార్ట్ ఇది ఇదేంటి మధ్యన బిందు మునగడంతో నన్ను కూడా ముంచేటట్టు ఉంది అని ఒక కోపం ఉండడంలో తప్పు లేదు అక్కడ ఆయనకి సో క్లియర్గా ఆయన చెప్పాడు అది ఆయన ఎక్స్పెక్టేషన్స్ అయితే కంప్లీట్గా డిసప్పాయింట్ అయిపోయాడు కనుక మరి ఆయన ఇవ్వడం వల్ల తప్పులేదు సో ఇక నెక్స్ట్ వన్ హరియానా వచ్చి శివకు చేస్తుంది ఈసారి నమ్మాను మాటిచ్చావు నువ్వు కూడా ఇచ్చావు నువ్వు నాకు మాటిచ్చావు నీకు మాటిచ్చావు నమ్మేను ఒకరికొకరు నమ్మేం కానీ మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు తల తీసేయడానికి నచ్చలే ఆ బిహేవర్ నాకు నచ్చలే అని చెప్పంటే శివ మరి ఏమంటాడు మరి నీకు బొమ్మలు ఎవరిచ్చారు కలిసే కదా ఆడేమంటాడు అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అదేంటండి నిన్న కదా నటరాజ్ మాస్టర్ అనేటప్పుడు అడియనే చెప్పింది కదా నాకు అన్యాయం చేయలేదండి నా దగ్గరే ఆ కాయిన్స్ తీసుకునేదాని కోసం ఆ రోబో పార్ట్స్ కాళ్ళు చేతులు తలకాయలు తెచ్చి నాకే అమ్మాడు రోబోలు అయినా నాకే అమ్మాడు నాకు అన్యాయం చేయలేదని హర్యానా నిన్న చెప్పింది కదా మళ్ళీ ఇప్పుడేంటి అదే పాయింట్ చెప్పి వరస్ట్ ఇస్తుందని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు కానీ ఇక్కడ క్లారిటీ ఏంటంటే హరియానా చెప్పింది ఏంటంటే ట్రస్ట్ బ్రేక్ గురించి నిన్న రోబోలు తీసుకునేదానికి దానికి దొంగిలించి డబ్బులు దొంగిలించిన దానికి ఆ రోబోలు ఇవ్వడమా హెల్ప్ చేయడమా మరి తప్పదే అది తప్పనే అడ్జస్ట్మెంట్ అనుకోవచ్చు ఇంకా సర్దుకుపోవాల్సింది అక్కడ అయితే ట్రస్ట్ బ్రేక్ గురించి ఈ అమ్మాయి మాట్లాడుతుంది ఇక్కడ హరి క్లియర్గా ట్రస్ట్ బ్రేక్ ముందుసారి కూడా నువ్వే రా నిన్నే నమ్మాను మన దగ్గరని కలిసి ఆడదాం అప్పుడు కూడా లేపేశావు మళ్ళీ మాట్లాడుకున్నాం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం హెల్ప్ చేసుకుందాం కలిసి ఆడదాం అనుకుంటా మళ్ళీ లేపేశావు ఇలా ప్రతిసారి నీతోనే మాట్లాడుకుంటే నిన్నే నమ్మితే నువ్వే ఎట్లా ట్రస్ట్ బ్రేక్ చేసేస్తే ఎట్లా రా నేను మూడోసారి మళ్ళీ ఎట్లా నమ్మేది ఇప్పుడు నాన్న పూలు వచ్చే కథ మాదిరిగా అయిపోద్ది శివ అంటే నేను నమ్మాలా వద్దా నమ్మరని కదా క్లారిటీ కదా అర్థమైంది కదా ఆయన ఎత్తుకుపోయాడు కాయిన్స్ మళ్ళీ రోబోలు తెచ్చాడు ఇచ్చాడు అమ్మాడు ఇదంతా వేరే విషయం అన్యాయం జరగలే అంతవరకు తప్ప ఓకే బట్ ట్రస్ట్ ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్ ఆ ట్రస్ట్ కోల్పోతే ఎట్లా నేను మళ్ళీ శివగాడు రేపు టాస్క్ వస్తుంది శివగాడిని నేను నమ్మాలి అంటే నమ్మేది అది కదా నా పెయిన్ అని ఆవిడ చెప్పింది క్లారిటీ పాయింట్ వ్యాలెడ్ పాయింట్ సో అరెస్ట్ చేయడం తప్పులేదు అట్గే ముమాయితీ మిత్రతో ఈ టాస్క్లో పోటీ పడడం నచ్చలేదు అంటే మిత్ర వీళ్ళంతా ఐదు వారాలు జర్నీ చేసి వ్యాలెడ్ పాయింట్ చెప్పింది ఇక్కడ ఐదు వారాలు జర్నీ చేసి కెప్టెన్ కోసం కొట్లాడుతుంటే నువ్వు వైల్డ్ కార్డు రీఎంట్రీతో వచ్చి మళ్ళీ కాదు కూడదు నేను కూడా రేస్లో ఉంటానంటే సో నాకు నచ్చలేదు గుడ్ ఆర్ బ్యాడ్ కష్టపడ్డారు వాళ్ళకి సపోర్ట్ చేయడంలో తప్పే కాదని వ్యాలెడ్ పాయింట్ చెప్పింది అట్లాగే నెక్స్ట్ బిందు అశోక్ అయితే చెప్పింది వరస్ట్ గేమ్ పక్క వాళ్ళ కోసం ఆడారు గ్రూప్ గేమ్ ఆడారు కాయిన్స్ పాస్ ఆన్ చేశారు ఏదేదో మాట్లాడేసి అశోక్ వరస్ట్ అయితే ఇచ్చింది ఇది కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు నాకు అనిపించింది ఎందుకంటే గేమే అట్లాంటిది ముగ్గురు 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 చెప్పిన బిగ్ బాస్ సెర్చ్ చేసే కూడా చెప్పొచ్చు ఖచ్చితంగా డీల్ సెర్చ్ చేసుకుని అని క్లియర్గా బిగ్ బాసే చెప్పాడు బిందు మైండ్లో అయితే ఒకటి ఫిక్స్ అయిపోయింది అంతే గ్రూపు గ్రూపు గ్రూప్ గ్రూప్ గేమ్ అనేది ఫిక్స్ అయిపోయాయి వాస్తవానికి హమీదను వదిలేసి అడగాల్సిన వాళ్ళని కొట్లాడాల్సినవి వాయిస్ రేజ్ చేయాల్సిన దగ్గర అక్కడ వదిలేసి హమీదను వదిలేసి వీళ్ళ మీద మాట్లాడడం వీళ్ళ మీద పడడం అయితే కరెక్ట్ కాదు అనిపించింది ఎక్కడైతే కంప్లీట్గా ఫాల్ట్ మళ్ళీ అమ్మ అంటే నాదే ఫాల్ట్ ఓకే నేనే స్టిపిడ్గా గేమ్ ఆడేను ఓకే సరే నీదే ఫాల్ట్ స్టిడ్గా గేమ్ ఆడో ఆ విషయాన్ని ప్రతి సందర్భంలో ఒప్పుకుంటున్నావు అంతవరకు అప్రిషియేట్ చేస్తాం కానీ నిన్న అట్లా బిస్కెట్ చేసేసింది ఎవరు హమీదే కదా నీకు మూల బిందువు మూల శత్రువు ఎక్కడ నేను డమ్మింగ్ చేసేసి జీరోని చేసేసి ఈరోజు గత మూడు రోజుల నుంచి టాస్క్ అయినప్పటి నుంచి అందరూ నిన్నొక కూరవుల్లో కరవ రేవపగలకి తీసేసారు అని కూడా అనక్కర్లే నువ్వెందుకు ఫైట్ చేయలేదు ఎందుకు వాయిస్ రేజ్ చేయలేదు మరి ఎప్పుడు ఆడతావు నీకు అన్యాయం జరిగితే నువ్వే ప్రశ్నించకపోతే ఎట్లా మాకు అర్థం ఉంది అది సరే హమీద స్మార్ట్ మూవో ఇంకేదో ఇంకేదో లేపేసింది అది పక్కన పెట్టు నువ్వు అడగాలి కదా గొంతు ఎత్తాలి కదా నిలదీయాలి కదా అని కరెక్టే కదా నేను చెప్పేది కూడా ఇదే ఆవిడ ఎందుకు వాయిస్ రేజ్ చేయట్లా దొంగతనం చేయి చేయమని చెప్పలేదు కదా అంటే ఈ మూడు రోజులుగా ఈ ఫీలింగ్స్ మాటలు పడ్డానికి కారణం ఎవరు అసలు బేసిక్ ఎవరు హవీదయ్యే కదా డమ్మింగ్ చేసేసింది కదా సో మరి అవతల వ్యక్తిని జీరో చేసేటప్పుడు అయితే లేదు కరెక్ట్ తనైతే జీరో చేసేసింది తన గేమ్ తను ఆడుకుంది బట్ ఇవిడు అడగాలి కదా ప్రశ్నించాలి కదా ప్రశ్నించకపోవడం ఏంటి ఇప్పుడు అషూ కానీ అఖిల్ కానీ అంటున్నది ఏంటంటే నువ్వు మూడు వందల కాయిన్స్ ఎత్తుకెళ్ళిపోతే రెండే రెండు నిమిషాల్లో ఐదే ఐదు నిమిషాల్లో ఇలా స్టార్ట్గానే అసలు ఆట ఆడకముందు ఆరంభం కాకముందు ఎత్తుకపోతే ఆవిడ వదిలేసి ముమ్మల్లాంటివెంట్ గ్రూప్ గేమ్ అంటే మరి అక్కడ తప్పదు ఎవరైనా సరే డీల్ మాట్లాడుకుంటారు ఇది గ్రూప్ అయితే ఇక్కడ గ్రూప్ అని ఆకర్లే అది ఆ టాస్కే అలాంటిది అలాంటి దగ్గర వాళ్ళని వదిలేసి గ్రూపు గ్రూపు గ్రూప్ అని ఫిక్స్ అయిపోయిన కరెక్ట్ కాదు ఇక్కడ ఎవరు ఎవడే బిందు కరెక్ట్ కాదు ఎంత మాత్రం కరెక్ట్ కాదనిపించింది అట్లాగే అశో నాతో డీల్ కుదుర్చుకోవడంలో ట్రస్ట్ అని చెప్పిన తర్వాత ట్రస్ట్ స్ట్రాటజీ కాదని చెప్పేసి అయితే అశోకు చెప్పేది మళ్ళీ ఇవిడేమో ట్రస్ట్ గురించి ఇక్కడ చెప్పడం విచిత్రంగా అనిపించింది ఆ తర్వాత నటరాజు వేరో హమీద కూడా అనవసరమైన ఆర్గ్యుమెంటే అనిపించింది అక్కడ ఆ టాస్క్ అయిపోయిన సందర్భం నెక్స్ట్ వన్ అయితే బిందుకు నాలుగు హమీదకు నాలుగు వచ్చినాయి వచ్చినాక అశో మళ్ళీ కెప్టెన్ గారు డిసైడ్ చేయాలి వీళ్ళిద్దరు హమీద వర్సెస్ బిందు వెళ్ళి కన్విన్స్ చేసుకోవాలి మేము ఎందుకు వరస్ట్ కాదు ఎందుకు జైలుకి పోకూడదని హమీద ఏమంటది ఎలాగైనా ఆడుకోవచ్చు కాబట్టి బిగ్ ఏ చెప్పాడు కాబట్టి నేను కాయిన్స్ లేపేసా లేపేసినా గేమ్ ఆపలేదు ఇంకా ఎక్కువ వస్తే ఆమెకి ఇద్దామని ఆడే కానీ కరెక్ట్ కాదు హమేది ఇక్కడ స్మార్ట్ మూవ్ కావచ్చు ఏదైనా కావచ్చు అవతల వ్యక్తిని జీరోని చేసేస్తే డమ్మింగ్ చేసేస్తే ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ ఫుడ్ లాగేసి అందరికీ పప్పు బెల్లాలు బినట్టు పంచుకుంటూ ఆవిడ గేమ్ ఆవిడ ఆడుకుంటే కరెక్ట్ కాదు కదా ఈవిడికైనా కాస్త కోస్తూ ఉండాలి కదా ఎటు లేపేశా శివ లేపేశాడు మళ్ళీ ఇచ్చాడు మళ్ళీ ఆట నిలబెట్టాడు ఆయన నిలబడ్డాడు ఆ హరిహరను కూడా నిలబెట్టాడు ఆ రౌండ్ వరకు కానీ ఈమె అట్లా చేయాలి కదా అట్లా చేయకుండా కంప్లీట్గా సెల్ఫిష్గా వెళ్ళినప్పుడు అయితే రాంగ్ అందుకే వాళ్ళు అంటుండేది సరే లేపేసింది సరే ఆవిడే ఇవ్వలేదునే అట్లాగే మళ్ళీ కుంటు సాగులు ఎట్టా చెప్పిందంటే ఆ మీద బిందు లీక్ చేసేసింది శివ లీక్ చేసేసింది నేను బిందుకే అమ్ముతానని చెప్పి లీక్ చేసేసింది లీక్ చేసేసింది అంటే మరి లీక్ చేయకుండా ఏంటి కళ్ళ ముందు జరుగుతున్నది కదా తెలుస్తూ ఉంటుంది కదా ఎవరో ఒకరి దగ్గర ఇప్పుడు మహేష్ పెట్టారో ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఆ పార్ట్స్ తెచ్చి డబ్బులు ఇచ్చి తెచ్చి బిందుకు అమ్మొచ్చు కదా చేయొచ్చు కదా హెల్ప్ చేయాలనుకుంటే ఎలాగైనా చేయచ్చండి చెయ్యాలని ఫిక్స్ చేయకూడదని ఫిక్స్ అయిపోయి నాకు అవసరం లేదు నేను బిందాస్ నాకు మూడు వందల కాయిన్స్ ఉన్నాయి నేను అడుగు తీసి అడుగు కంప్లీట్ రిలాక్స్ అయిపోయా కంప్లీట్గా అందుకే ఆ సిల్లీ రేజ్ అని చెప్పి ఎస్కేప్ అయిపోవడం అయితే కరెక్ట్ కాదనిపించింది ఇప్పుడు మిగతా వాళ్ళందరి దగ్గర తెచ్చుకొని కొనుక్కుని ఇప్పుడు శివ ఉన్నాడు మిత్ర దగ్గర కాలు అనిల్ దగ్గర చెయ్యి మహేష్ వెంట దగ్గర తలకైతే కొనుక్కుని 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 ఐదుకో 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 దొరికిన పాఠాలు కొనుక్కొని తెచ్చి అర్యానీకి ఇచ్చుకున్నాడు కదా అమ్ముకోవడం జరిగింది కదా అక్కడ బిజినెస్ జరిగింది కదా వాళ్ళిద్దరి మధ్య అనుకున్నట్టుగా సక్సెస్ అయ్యారు కదా సో ఆ రౌండ్ వరకు అట్లా ఏమి కూడా చేయాలంటే ఎలాగైనా చేయొచ్చు కానీ ఈ కుండీ సాకులు అనేది చెప్పేసి ఆ బిందు నువ్వు లీక్ చేసేసో శివ నువ్వు లీక్ చేసేసో సో అషూ వచ్చిన అడుగుతుంది అరియానా వచ్చినాక అడుగుతుంది మీరు లీక్ చేసేయడం వల్ల నేను ఇవ్వట్లేదు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ మరి అశూ అరియానా అడగరా ఎందుకంటే పోటీదారుల వాళ్ళు తన ప్రత్యర్థి కంపెనీ ఏం డీల్స్ మాట్లాడుకుంటుంది ఏం ప్లాన్స్ వేస్తుందో వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా కేరింగ్ వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా అడుగుతారు అడియానో అడుగుతుంది అశో అడుగుతుంది అడిగారని చెప్పి ఇవి ఇవ్వడం మానేస్తే ఎట్లా ఇక్కడ ఇవి చెప్పచ్చు క్లియర్గా ఇంకొక క్లియర్గా చెప్పొచ్చు అశూ అడిగింది సరే ఇవి లాక్కున్నది అశూ కాయిన్స్ కాదు కదా బిందువు కదా సో అదే మాట చెప్పుంటే ఎట్లా ఉండేది తక్కువనే తిరుగులేని సమాధానం అయ్యి ఉండేది ఎట్లా చెప్పు ఉండాలి అవును షో బిందుకే ఇస్తాను ఎందుకంటే బిందు నేను లాక్కున్నా బిందుకి ఇవ్వాలి అది నా బాధ్యత నేను ఇస్తేనే కరెక్టు వ్యాలిడ్ పాయింట్ చేసినట్టుగా నేనే చేస్తాను చెప్పింటే ఎంత బాగుండేది అషో కూడా మారు మాట్లాడడానికి లేదు అక్కడ కరెక్టే కదా అన్నట్టు ఉండేది సో ఆవిడ దగ్గర లాక్కున్నాడు కనుక ఆవిడికి ఇవ్వడంలో సబబు ఉంది రీజన్ ఉంది ఎథిక్స్ ఉన్నాయి ఇస్తాను ఇచ్చి తీరాలి అని ఉంటే ఎంత బాగుండేది అషూ అడుగుతుంది అరి అడుగుతుంది అంటే వాళ్ళ పోటీ ఉంది కనుక కంపెనీల మధ్య కంటెండర్స్గా నిలబోతున్నారు కనుక వాళ్ళు అడుగుతారు అడిగంటే అప్పుడు చెప్పాలి కదా అషూ నీవి నేను లేపేలా నీవి నేను లేపేసి ఉంటుంటే ఖచ్చితంగా నువ్వు నీకు కూడా ఇచ్చేదాన్ని నేను బిందువు లేపేసా బిందువు లాక్కున్న కూడా బిందువుకి ఇవ్వాలి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి అడుగుంటే బాగుండేది కదా అట్లా అడగల అట్లాగే ఇక్కడ బిందువు కూడా ఈవిడ విషయంలో పని లేపేసినప్పుడు అడుగుంటే ఖచ్చితంగా అందరూ వణికేవాళ్ళు ఖచ్చితంగా హమీదా విషయంలో చాలా చాలా అని చెప్పేసి అడుగుంటే భయపడేవారు అమ్మో ఆయన ముందు ఉండేళ్ళట్టే టాస్క్ అన్నట్టు గట్టిగా ఆడుతుంది మాట్లాడుతుంది వాయిస్ రేజ్ చేస్తుంది మాదిరిగా సో ఇక్కడ కూడా ఏమంటదండి బిందు మిస్టేక్ నాదే సప్లయర్స్తో పోటీ లేదు కంపెనీతోనే పోటీ కనుక అరియానా కాయిన్స్ పోయాయి సో అప్పుడు నీ కంపెనీ తిన్న పోటీ కనుక అశుని విలేపిస్తే ఇంకోసారి గేమ్ స్టార్ట్ అవుద్దండి ఇది కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ స్ట్రాటజీ వాస్తవానికి హరియానా దగ్గర డబ్బులు ఉన్నాయి ఎందుకంటే కాయిన్స్ ఆ మిర్రర్ మీద కొన్ని ఆ వాష్రూమ్లో కబ్బోర్డ్ దగ్గర కొన్ని ఎక్కడక్కడ అక్కడక్కడ పెట్టుకుందాం ఆవిడ స్ట్రాటజీ అది ఒక దగ్గర పోయినా ఒక దగ్గర పోయినా ఒక దగ్గర పోయినా మిగిలితే ఏదో ఒకటి మిగిలితే లేక ఆవిడికి స్ట్రాటజీ ఉంది అట్లాగే రోబోలు కూడా ముందు రోజుకి రెండు రోబోలు తయారు చేసి పెట్టుకుంది రెడీగా ఉంచుకుంది అట్లా వెళ్తుందా సో గేమ్ ఎట్లా ఆగిపోద్ది ఇప్పుడు హర్యానా దగ్గర కాయిన్స్ అయినా ఉంటాయి లేకపోతే రోబోలు అయినా ఉంటాయి ఏదో ఒకటి ఉంటే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటారు కదా బిందువు వచ్చి అశువు లాగేసినంత మాత్రం పోనీ ఎన్ని లాగేయగలి చెప్పండి కింద మీద పడిన ఆవిడికి సపోర్ట్ వాళ్ళు ఆవిడకి సపోర్ట్ చేస్తారు ఆవిడ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన ఆవిడ చేసుకుంటుంది అఖిల వచ్చి ఇక్కడ దొంగతనం చేసుకున్నాడు కరెక్ట్ గేమ్ ఆడైనా ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేసుకుంటానని చెప్పేసి గేమ్ ఆడైన ఈ దొంగతనం చేసుకుంటున్నాడని అశువు అంటుంది ఆయనేమో నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను నేను దొంగతనం చేసుకుంటాను వాళ్ళు గేమ్ అలా వాడతారు ఎట్లా అట్లా సపోర్ట్ అయితే వస్తుంది తప్ప గేమ్ అయితే ఆగిపోదు జీరో అయిపోదు తన దగ్గర జీరో అయిపోయింది కదా హర్యానా దగ్గర కూడా జీరో అయిపోయిందేమో అని కూడా ఒక అపోహ ఒక భ్రమ అది తప్పుడు క్యాలిక్యులేషన్ అట్లాగే అషూధ్ కూడా లాగేస్తే గేమ్ ఆగిపోద్ది మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనుకోవడం కూడా రాంగ్ క్యాలిక్యులేషన్ అంచనా తప్పింది ఇక్కడ బిందు అని నాకు అనిపించింది అట్లాగే అశు హమీద కాయిన్స్ వేరే వాళ్ళకు కాయిన్స్ అయితే పంచింది కానీ బిందు తన మిస్టేక్ అని ఒప్పుకుంది కనుక ఫైట్ చేయలేదు కనుక అశో అయితే చెప్పింది హమీద కాయిన్స్ అయితే ఇప్పుడు మహేష్కో ఎవరికో వాళ్ళకి వీళ్ళకి పంచింది కానీ బిందు తన మిస్టేక్ అని ఒప్పుకుంది కనుక ఫైట్ చేయలేదు కనుక వీళ్ళ పాయింట్ కూడా అదే నా పాయింట్ కూడా అదే ప్రధానంగా అఖిల్ అశు కానీ వీళ్ళు చెప్పేది కూడా వాయిన్స్ లేపేయడం కాదమ్మా నువ్వు వాయిస్ రేంజ్ చేయలేవు ఫైట్ చేయలేవు ఫైర్ చేయలే అని వాస్తవానికి ఇక్కడ మళ్ళీ బిగ్ బాస్ కూడా ఈ ఈ అమ్మాయికి సరే ఇప్పటికైనా వాయిస్ రేజ్ చేస్తుందని ఇచ్చేయడం ఎందుకంటే మనం గతసార్లో ఎప్పుడు ఇట్లా చూడాల వరష్టం తేలంగానే జైలుకి పంపేయని అని అనౌన్స్మెంట్ వచ్చింది ఈసారి లైవ్లో చూసాం ఎక్కడ చూసాం బిందు జైలుకి వెళ్ళే ముందు మిగిలిన వారికి వివరణ ఇవ్వాలన్న ఇచ్చుకో భావాలు బయట పెట్టాలన్న పెట్టుకొని వాయిస్ రేజ్ చేసుకొని ఇచ్చేటప్పుడు కూడా బిందు ఏమంటుందంటే నా కాయిన్స్ పోవడం వల్ల మీ గేమ్ ఆగిపోయిందనో రంగు బొమ్మలు ఎవరూ బయట పెట్టలేదు రూల్స్ పాటించలేదు గ్రూప్గా ఆడలేదా అఖిల్ రెండు బొమ్మలు తీసుకోలేదంటే ఇంతకుముందు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా అఖిల్ వాళ్ళు గేమ్ ఆడుతున్నారు దొంగతనం చేసుకోవచ్చు అనేసి లేదు కదా చేసుకోకూడదని లేదు కదా చేసుకోవచ్చు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ గ్రూప్ అనేది ఫిక్స్ అయిపోవడం కరెక్ట్ కాదనిపించింది గ్రూప్ 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 అని ఫిక్స్ అయిపోవడం వల్ల ఇంకా గ్రూప్ అయినా పట్టుకుందో తప్ప లాజిక్ అయితే మిస్ అయింది అనిపించింది అట్లాగే ఫైవ్ మినిట్స్లో నీ గేమ్ పోయింది మూడు వందల కాయిన్స్ ఆ పంచుతుంది మాకు పంచుతుందా మాకు ఇవ్వలేదు కదా అందువల్ల మా గేమ్ ఆగిపోయిందంటే తప్పలేదు మరి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇక్కడ బిందు అంటది యామ్ విన్నింగ్ ఫర్ ఏ ఎవ్రీడే ఫర్మే అని చెప్పి ఎవరైనా వాళ్ళ కోసం ఆడతారు కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది కాదు వీళ్ళు కూడా అనేది ఏంటంటే నిజంగా వీళ్ళు అన్నట్టుగానే ఆవిడ కూడా ఒకవేళ హమీద విషయంలో గట్టిగా వాయిస్ రేజెస్ అడిగి కొట్లాడి పోట్లాడి ఉండి ఉంటే ఈరోజు ఈ వరస్ట్ అనే పరిస్థితి వచ్చేది కాదు పైగా ఆవిడ విషయంలో అందరూ అలర్ట్ అయ్యే బిందుతో అంత ఈజీగా అది వ్యవహారం ఇది భానుమతి సింగిల్ పీసా డైలాగ్ అది పాపులర్ డైలాగ్ ఆ టైప్ ఉండేది బిందు సింగిల్ పీస్ రేర్ పీస్ కరెక్ట్గా గుర్తున్నట్ల భానుమతి వన్ అండ్ ఓన్లీ సింగిల్ పీస్ అనే మాదిరిగా బిందు అంటే అంత ఈజీ కాదు బిందుతో ఆట సింహత వేట అని మాదిరిగా ఉండేది ఏ రకంగా సరే పాయింట్ మాట్లాడటంలో కానీ ఫిజికల్ అయినా ఇలా ఇలాక్కున్న దగ్గర ఎక్కడైనా భయపెట్టాల్సిన అవకాశం వచ్చినా సరే భయపెట్టకపోవడం వల్ల ఈరోజు డిఫెండ్ అయిపోయి నేనే స్టూప్డా నాదే రాంగ్ అని చెప్పుకోవడం పైగా మీది గ్రూప్ గేమ్ ఆడడం అయితే ఇక్కడ కరెక్ట్ కాదనిపించింది నాలాగా మీలాగా అందరి కోసం ఆడట్లేదు మై గేమ్ పక్క వాళ్ళ కోసం పుష్ చేసుకుంటూ ఆడుతున్నారు దీంతో నాకు అన్యాయం జరుగుతుంది అంటే అక్కడ ఎవరికి ఎవరు సపోర్ట్ ఉండేటప్పుడు మరి ఇప్పుడు చేతులు అవకాశం లేకపోయి కాయిన్స్ లేకపోయడం వల్ల చేతులు ఎత్తిపోయడం లేదంటే శివా ఈమె కూడా అలాగే ఆడుకుండేవారు కదా వీళ్ళ వల్ల బ్యాడ్ బిహేవ్ వచ్చిందంటే కనీసం ఒక రెండు ఓట్లైనా తగ్గి ఉండేవేమో అప్పుడు నలుగురు పొడిచారు కదా అనిల్ అండ్ శివ సరే అఖిలు అశు అంటే ఓకే మరి శివ అనిల్ కూడా ఈ ఫ్రెండ్సే కదా వీళ్ళు కూడా బ్యాడ్ అయినా చెప్పారు కదా వరస్ట్ అయినా చెప్పారు కదా ఎందుకంటే అదే రీజన్ కదా నువ్వు నిర్లక్ష్యంగా వదిలేసో కాయిన్స్ విషయంలో శ్రద్ధ లేకపోయింది ఫోర్ ఫైవ్ టైమ్స్ అని శివ చెప్పాడు అనిల్ చెప్పాడు వీళ్ళందరూ చెప్పింది కూడా అదే కదా సో అక్కడ కరెక్ట్ కాదు అని నాకైతే అనిపించింది అట్లాగే ఇక నెక్స్ట్ వన్ ఏంటి నటరాజు వేరస శివ ఈ నటరాజు వేరస శివ అయితే ప్రధానంగా చెప్పొచ్చేది ఓ ఒకటి కాదు రెండు కాదు నటరాజు మాస్టర్ తిట్టిన అయితే ఒక డిక్షనరీ మెయింటైన్ చేస్తున్నాడు అనిపించింది అటు నుంచి శివ కూడా తగ్గట్లయిట్ నుంచి ఇట్లు తగ్గట్ల అది ప్రధానంగా ఎక్కువ ఎవరు అంటే నటరాజు అయితే తిట్టిని తిట్టి తిట్టకుండా తిట్టి 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 హౌలేకే బోసిడీకే కామెడీ కొనుక్కో తొడలేపేస్తా కాలు వేపేస్తా ఇంకే ఒకటి కాదు రెండు కాదు గుంట నక్కలాగా మహా దొంగ గజ దొంగ అన్ని రోజులు ఎట్లా ఉన్నాయో ఎట్లా సర్వైవ్ అయితే యూజ్లెస్ ఫీలో నోటు దురద దురద గుండా కూడా అంత దురద ఉండదు స్ట్రాటజీస్ పక్కన పెట్టేసి గత సీజన్లో చూసేసి దొంగతనాలు చేసేసి ఓ ఒకటి కాదు రెండు కాదు వంద తిట్టాడు ఆయన తిట్టాడంటే కారణం ఎవరంటే ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే శివద కూడా తప్పు ఉంది ఎందుకు నేను అంటానంటే ఆయన ఆ టాస్క్ పరంగానే లుంగి లేపవచ్చు సరదా చేయొచ్చు మజాక్ చేయొచ్చు కానీ నటరాజు మాస్టర్ దగ్గర ఏంటంటే కొంతవరకే ఏదైనా చెలుతుంది ఆయనకి ఆ లిమిట్ క్రాస్ చేసేదైనటప్పుడు మరి నాకు ఏమంటాడు రక్తం బాయిల్ అయిపోతుంది బాగా మంటెక్కిపోయింది ఏదో చెప్తారు కదా సో ఇవన్నీ బుద్ధి లేని వేధవా ఇవన్నీ లుంగీలు లేపాడు దాని అర్థం అంటే వేధవా అని చెప్పి నానా మాటలు అయితే తిట్టాడు సో ఇక్కడ శివ కూడా నటరాజు కాదు కాటరాజు పెద్ద కాటరాజు ఎన్ని తిట్లు తిట్టాడు నాకు గుర్తు లేదు కదా చాలా తిట్టాడు తిట్టాడు తిట్టడా కష్టం తెలియదు కూర్చొని తిందామని చివ జనం చూస్తారు నీకు బుద్ధి లేదా పొద్దున కూడా నాలుగైదు సార్లు లొంగి లేపు రక్తం మరిగిపోతుంది కత్తిర తెచ్చి కట్ చేసి పడేద్దాం అనుకున్న ఆ బెడ్రూమ్లో కూడా లేపాడు అని చెప్పి ఈయన ఆ కట్ చేయించుకుంటారు కట్ చేయించుకుంటారు అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే శివ ఈ విషయంలో కొద్దిగా ఆయనే ఆ మజాకులు తగ్గించుకుంటే బెటర్ అందరి దగ్గర ఆ వైబు కుదరదు ఎందుకంటే మామూలుగా నడరాజు మాస్టర్ కూడా కొంత ఎంకరేజ్ చేస్తారు ఆయన కూడా ఆ ఎంకరేజ్ చేయడం కూడా తగ్గించుకోవాలి ఇప్పుడు ఆయన నవ్వబట్టే ఏం చేశాడు ఆ లిమిట్స్ ఆయన మళ్ళీ దాటేశాడంటే గోల పెట్టే బదులు ముందే ఆ పరిధి గిరిగీసుకుని ఒక ఇద్దరు ఈగో ఇంతవరకు బౌండరీస్ అనుకుంటే సెర్చ్ చేసుకుంటే బాగుండేది సో ఆయన ఎంకరేజ్ చేయడం నవ్వడం ఈయన కూడా చేయడం ఒక లిమిట్ దాటిందంటే మరి ఇన్ని తిట్లు కాసే బదులు శివ కూడా కొద్దిగా ఎక్కడ చేయాలి అక్కడ చేసి ఒక హెల్దీ కామెడీ చేసుకుంటుంటే బెటర్ నవ్వుతున్నాడు కదా ఎంటర్టైన్ చేస్తున్నాడు కదా అనుకుంటే ముఖం మీదకి వెళ్ళి డుంగి లేపడలు ఇవన్నీ ఆ టాస్క్లోనే కాదు బెడ్రూమ్లో కూడా చేసాడు అని చెప్పి అన్ని మాటలు పడతాయి కుండా ఉండాలంటే ఆ కామెడీ కూడా వెకిలి కామెడీ అనే స్థితికి వెళ్ళిపోకుండా ఒక లిమిట్స్లో చేసుకుంటే బెటర్ అంతే తప్ప నడరదని అని దిచ్చేటంటే ఆయనకి తెలుసు కదా కెమెరాలో చూస్తాను ఆడియన్స్ చూస్తారని సో లిమిట్స్ క్రాస్ చేసేకూడదు చేసేకూడదు అని పదే పదే అంటాడంటే సో ఆయన విషయంలో కొన్ని లిమిట్స్ ఉండడమే బెటర్ అని నాకు అనిపించింది అట్లాగే శివ చేయొచ్చు ఫన్ చేయొచ్చు కానీ అవతల విషయం దాటిపోయి పరి దాడిపోయినంత వెళ్తే ఇట్లాగే అన్ని మాట్లాడాలి అంత అవసరం ఏమని చెప్పండి రిజర్వ్డ్గా ఉంటే పోయేది కదా డిగ్నిఫైడ్గా ఉంటే సో ఇట్లా మాటలు పడే కంటే కంట్రోల్ ఉంటే పెడతాను అట్లాగే నటరాజు మాస్టర్ మేము అయితే వాళ్ళిద్దరు ఏం ఆడుతున్నారో తెలుసో నాకు తెలుసు స్ట్రాటజీ మనిషికి రెండు కళ్ళు శివుడికి మూడు కళ్ళు నటరాజుకుల్లంత కళ్ళు అంటే ఇక్కడ స్ట్రాటజీ లేదు పాడు లేదు నటరాజు మాస్టర్ ఇంతవరకు ఒక పక్కన పడదాము ఇక నటరాజ్ మాస్టర్ ఏంటంటే శివ విషయంలో శివ అక్కడ బిందుకు అన్నం పెట్టడం కానీ చూస్తే నటరాజ్ మాస్ బేస్ లెస్ కామెంట్స్ అయితే చేస్తాడు అనిపిడైనా యూజ్లెస్ ఫీల్ అని తిట్టాడు కదా శివ అట్లాగే యూజ్ కామెంట్స్ అయితే చేస్తారు అని కొన్ని విషయంలో అసలు బేస్ బేస్ అనేది కూడా లేకుండా చేసేస్తుంది ఎందుకంటే శివతో గొడవ అయింది ఇక శివ ఫ్రెండ్స్ అందరూ శివతో నవ్వేవాళ్ళు శివతో తుమ్మేవాళ్ళు శివతో కలిసి ఉండేవాళ్ళు అందరూ ఇతను శత్రువులే తేజస్వి చెప్పినట్టుగా కోపం ద్వేషం పగ ప్రతీకరం అన్నింటి అన్నీ వచ్చేస్తాయి ఇంకా ఏది అన్నా వేస్తుంది ఇంకా చేయాలని చెప్పేస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే స్ట్రాటజీ ప్లాన్ వేసుకున్నారు స్ట్రాటజీ వేసేస్తారు పాయింట్ ఉండదు ఇలా ఇలా ఫైర్ అయిపోతుంది కసి ఆ కోపంతో పగతో బేస్ లేకుండా మాట్లాడుతుంది ఇక్కడ ఎందుకంటే శివకి ఈయన అయింది కాబట్టి ఇక శివగా తన శత్రువు కాబట్టి శివ ఫ్రెండ్ కూడా తనకు శత్రువే అట్లా అనిపించింది అట్లాగే ఇదే విషయం ముమ్మైతే వెళ్ళి అక్కడ నా ఎవరైనా అజ అఖిల్తో కూడా చెప్తే నటరాజు మాస్టర్ అన్నాడు బిందు శివ ప్లానింగ్ అంటారు ప్లానింగ్ అది పడి ఇతను అట్లాగే చెప్పేసింది అట్లాగే మళ్ళీ అశుతో అంటాడు హరియానా హరియానా గురించి మీరు బాగా చేయండి అప్పుడు కెప్టెన్సీ గుర్రం నుంచి దించేసేటప్పుడు లాస్ట్గా నాకు కెప్టెన్సీ ఇచ్చేటప్పుడు హర్యానా చెప్పింది కదా మీరు బాగా చేయండి మీరు బాగా చేయకపోతే నాకు మాట వస్తుంది నేను మాట పడాల్సి వస్తుంది అంటే ముష్టిపడేస్తున్నావా నేను కష్టపడి ఆడాను నీకు ఆపర్చునిటీ బిగ్ బాస్ ఇచ్చాడు కనుక నువ్వు ఆ డైలాగ్ వేసేసావు నువ్వు ఇప్పుడు గుర్తు వచ్చిందా పడేసిందని అని ఆ రోజు నోరేమైంది ఆ రోజు అడగచ్చు కదా అడిగాననే ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది నటర మాస్టర్కి అరియాన అట్లా మాట్లాడింది నాకు నచ్చలేదు ముష్టిపడేసినట్టు బిహేవ్ చేసింది పొగరబాతుగా మాట్లాడింది అన్న మాదిగా ఈరోజు ఒడ్డున చేపలాగా దొంగలబడిన ఆరు మాసాలు కుక్కల మురిగినట్టు ఈరోజు ఎందుకు అరిచడైనా అయినా అడిగాడు అంత ఆవేశం ఆక్రోశం పౌరుషు ఎందుకు గుర్తించేస్తుంది అశుతో చెప్పి అడిగానే విషయంలో ఎందుకు అంత ఏడుస్తున్నాడు ఎందుకంటే ఈవిడ కూడా శివతో మజాక్ చేసుకుంటూ ఎంట్రా శివ హాయ్ శివ బాయ్ శివ ఎందుకంటే నువ్వు అట్లా చేసావు నవ్వుతూ సరదాగా మాట్లాడింది కదా అది నటరాజు మాస్టర్ చూశాడు కదా సో ఇక హరియానా కూడా శత్రువే ఈ వారం రోజులు కనబడలే ఈ వారం రోజులు గుర్తు గుర్తురాలి ఆ క్షణమే చెప్పొచ్చు ఏంది నువ్వు ముస్టేస్తావా నేను కష్టపడి గెలుచుకున్నాను అందరూ సపోర్ట్ చేశారు అని అనొచ్చు కదా కెప్టెన్ సెప్పుడు అప్పుడు ఆవిడ చెప్పిన దానికల్లా తలూహి దేహి పాహిమం పాహిమం అన్నట్టు తలూపి ఈరోజేమో ఈ రోజేమో ఫైర్ అయిపోతుంది ఫైర్ అయిపోతున్న కారణం శివతో నవ్వుతూ ముచ్చట్లు పెట్టింది సరదాగా మజాకులు చేసింది కాబట్టి శివ ఫ్రెండ్ కనుక నటరాజ మహసులికి శత్రువు అంతే సో అంతే నటరాజ మహసులి ఇదే తనకి నచ్చినంతసేపు ఫ్రెండ్లీ నేను సేపు ఉంటాడు కరెక్ట్ తేడా వచ్చిందనేసరికి లిమిట్స్ దాచేసారు క్రాస్ చేసేసారని చెప్పి దేనికైనా రెడీ అవుతుంది ఎంత మాట అని ఇంకా ప్లానింగ్ కుట్ర కుతంత్రం అంతే అంతే బేస్లెస్ పాయింట్స్ అయితే మాట్లాడుతున్నాడు నేను అట్లాగే అర్యానే కడితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పింది అదే నీకు అఖిల్ కాయిన్స్ ఇవ్వకపోతే సంచాలక్గా కౌంట్ చేయటం చేయాలో వచ్చేటప్పుడు పక్కకు నెట్టేస్తుంది కదా అఖిల్ కాయిన్స్ పెట్టేశాడు అని చెప్పి అజయ్కి తీసుకున్నాడు అని చెప్పి మీరు మాట్లాడుకునేటప్పుడు నెక్స్ట్ లెవెల్లో మిత్రగానే శ్రవంత్గానే ఉండాల్సింది కదా ఆ రౌండ్లో అని అనేటప్పుడు అక్కడ కరెక్టే అది అనిపించింది అయితే బిందు అఖిల్ నువ్వు ఫ్రెండ్కి ఇచ్చేసావు కదా నీకు నాకు తేడా ఏంటి అని అంది అయితే ఇక్కడ కరెక్ట్ ఫ్రెండ్కి ఇచ్చుకున్నాడు ఈమె ఫ్రెండ్ శివకి లేక ఆమెకి లేక ఆమెదే వదిలేసుకుని చేతులు ఎత్తేసింది అక్కడ ఉండేదే డీల్స్ మాట్లాడుకుని సెట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు సంచాలకుడిగా మహేష్ చూడాలి మహేష్ చూడలే వాళ్ళకి అడ్వాంటేజ్ దొరికింది తోసేశారు లేపేశారు సపోర్ట్ చేసుకున్నారు సో ఈమె అట్లాగే చేసుకోవచ్చు కదా అట్లాగో కూడా చేసుకోలేదు సో మరి అక్కడ తప్పు లేదు అక్కడ మరి అందంటే నువ్వు నా ఫ్రెండ్కి ఇచ్చి నీవు నీ ఫ్రెండ్కి ఇచ్చేసావు నీకు నాకు తేడా ఏంటంటే మరి ఇప్పుడు ఫ్రెండ్కి లేదు కదా ఈమెకి లేదు కదా ఎవరికీ లేకుండా అయిపోయింది కదా అందుకే పాపం వాళ్ళ ఫ్రెండ్స్ అనిల్ కూడా ఫీల్ అయ్యింది మనం అనవసరం మన గేమ్ పాడైపోయింది ఆవిడ దగ్గర కాయిన్స్ కాపాడుకుని ఉంటుంటే మనకి ఎంత బాగుండదు కదని అనిల్ బాధపడింది శివ బాధపడింది కూడా ఇందుకే అట్లాగే మహేష్ పెట్ట కూడా అనింది అందుకే హమీదప్పు నా ఆవిడని లేపేసి నువ్వేమైనా సక్సెస్ అయ్యి ఉంటావు నువ్వు బిస్కెట్ అయ్యో ఆవిడిని చేసేసో సో అని లెక్క ఎంతమంది కూడా ఫ్రస్ట్రేట్ అయ్యింది కూడా అందుకే ఆ తర్వాత అఖిల్ ముమ్మైతో గ్రూప్ డిస్కషన్ వాళ్ళు ఆడారు కదా ఆమె గేమ్ లాస్ అయిపోయి ఉల్టా ముద్ర వేస్తుంటే ఊడి తీసుకుంటారు కావాలని కాయిన్స్ని పక్కన పెట్టేసి తను అలా ఆడితే హైలైట్ అవుద్ది అనేసి ఏమో అలా మాట్లాడుతున్నామని నాకు అనిపిస్తుంది కాయిన్స్ని పెట్టేసి తీసుకొని తీసుకుంటే ఊడి తీసుకు కావాలనే స్ట్రాటజిక్గా వదిలేసిందామని లేక మొమైతే అంటాడు అయితే ఆయన మరి ఒక వేరే లెవెల్కి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి ఆలోచించేస్తున్నాడు అనిపించింది కాకపోతే వాళ్ళకి ఆలోచించడం కూడా తప్పులేదని కూడా అనిపిస్తుంది ఎందుకంటే అంతలాగా నిజంగానే ఆవిడ అట్లా పెట్టేసి కావాలో తెలిసిందంటే మరి ఆవిడ రియాక్షన్ అట్లా ఉంది కదా హమీద పట్ల కేంద్ర బిందువు మూల బిందువు ఎవరైతే ఉన్నారో తనని మూడు రోజుల హౌస్ మేట్స్ అందరూ ఆడుకునేలాగా చులకనగా చూసి షటర్లు వేసి జోకులేసి అసలు వాడుతున్నావా గేమ్ ఆడడానికే వచ్చావా చుట్టవా హమీద ఎందుకు ఒక మాట కూడా అని అంత మెత్తగా ఉంటే మరి ఈ నేను ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఆలోచించరు మమ్మైతే ఆట చెప్పడం వేసుకోని కానీ తప్పులేదు ఆమె అట్లా బిహేవ్ చేయబట్టే అంత సైలెంట్గా ఉండబట్టే వైలెంట్గా లేకుండా ఫైర్ అవ్వకుండా ఫైర్ బ్రాండ్ లాగా చెలరేకపోవలసిన సమయం సందర్భంలో చెలరేకపోకుండా ఉండే ఇప్పుడు అఖిల మీద అన్ని సందర్భాలు పూన ఓకే హమీదే కాదు ఇంకొకరు ఎవరు అరియానా ఒకవేళ అఖిలే తీసుకున్నాడు అనుకోండి హమీ ఎవరో బిందు మాది రియాక్షన్ అట్లాగే ఉంటుందా అఖిల్ నిజంగానే తీసుకుంటున్నావా మజాక సరదా ఎంత కూల్గా ఉంటుందా అఖిల్కి బిగ్ బాస్ స్టాప్ లేచిపోయిన రేంజ్లో పడేదేమో విరిచి పడేదేమో మరి ఇంకెవరైనా సరే అష్యూ అయినా ఎవరైనా సరే బట్ ఎందుకో ఫిక్స్ అయిపోయి వాళ్ళది గ్రూపు అని ఫిక్స్ అయిపోయింది ఏమో వాళ్ళ విషయంలో నేను ఫైట్ చేయాలి వాళ్ళ విషయంలో వాయిస్ రేజ్ చేయాలి నాకు యాంటీ వాళ్ళనకేమి మిగతా అంత కాదు అని ఒక మైండ్ సెట్ అంత ఫిక్స్ అయిపోయింది ఏమో సో టాస్క్ టాస్క్ వరకు చూసి అక్కడ అఖిల అరియానా అని కాకుండా అక్కడ స్పాంటేనియస్గా రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అయ్యేదని బట్టి ఆవిడ గ్రాఫ్ మళ్ళీ ముందుకు పెరగాల వెనకబడాలన్నది ఆధారపడి ఉంటుంది అంతే తప్ప మనిషిని బట్టి హమీదక్కనికి డీల్ కుదిరింది డీల్ కుదిరింది వేరు ఆవిడ రోబోలు తేవడం ఈవిడ కొనుక్కోవడం అంతవరకే డీలు అంతే తప్ప మిగతావన్నీ చేసుకోకూడదని లేదు కదా పడుకున్నాక ఆవిడ ఒక నాలుగు రోబులు పెట్టుకుంటే అవి శివాయిని ఎత్తికి పోవచ్చు నటరాజు పోవచ్చు హమీద్ ఎత్తికపోవచ్చు మహేష్ ఎత్తికి పోవచ్చు అశోయ్ ఎత్తికి పోవచ్చు అదంతా వేరే నెక్స్ట్ లెవెల్ గేమ్ అది సో డీల్ ఏంటి అది క్లారిటీ లేకుండా నమ్మాను 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 అని చెప్తుంటే ఓకే నమ్మింది మరి నమ్మకద్రోహం చేసింది కదా హమీద ట్రస్ట్ బ్రేక్ చేసింది కదా మరి ట్రస్ట్ బ్రేక్ చేసేటప్పుడు ఎట్లా ఇవ్వాలి ఈరోజు వరస్ట్ ఇచ్చింది కదా అమ్మా ఎవరు అరియానా నాకు అక్కడ న్యాయం జరిగింది ఓకే బట్ ఇక్కడ నువ్వు ట్రస్ట్ అయితే బ్రేక్ చేసావు కదా టూ టైమ్స్ చేసావు కదా మూడోసారి ఎట్లా నమ్మేదని అట్లాగే హమీద విషయంలో సరే అంతవరకు ఫస్ట్ అనుకుంది ఓకే ఒక ఇద్దరు ముగ్గురు వేసినాక నలుగురు వేసాక అప్పటికైనా స్పాంటైనియస్గా స్పాట్లో డెసిషన్ తీసుకోవాలి కదా మార్చుకోవాలి కదా హమీదా వాస్తవానికి ఒక వేరే ఆప్షన్ ఉంది బట్ నువ్వు ఇంతమంది చెప్పినట్టుకైనా సరే ఎట్లయినా తీసుకోవాలి కదా ట్రస్ట్ బ్రేక్ చేసావు ట్రస్ట్ బ్రేక్ చేయడం కంటే ఇంకా నెక్స్ట్ టైం ఎట్లా ఉన్నా మీద అని చెప్పేసి సో అలా కూడా వాయిస్ రేజ్ చేయలేదు కరెక్ట్ అనిపించింది మరి మీకేమనిపించింది ఒక కామెంట్ లైక్ షేర్ అయితే మర్చిపోకండి